పరమశివ ఇది నీకు అగ్రపూజ, కూర్చుకోండి అన్నారు. అగ్రపూజ అంటే అందరికన్నా పెద్దవాడు గొప్పవాడు ఎవరున్నారో వాళ్ళకి సభలో మొదటి పూజ చేస్తారు, మొదటి తాంబూలం ఇస్తారు, దానికి అగ్రపూజ అని పేరు. అందుకని నాయన నువ్వు దేవతల్లో పెద్దవాడివి, మహానుభావుడివి, భగవంతుడివి, కాబట్టి అగ్రపూజ నీకు, కాబట్టి నువ్వు మొదట వచ్చింది కాబట్టి ఈ విషయం నువ్వు గుచ్చేసుకో అన్నారు. నేనెలా గుచ్చుకుంటానన్నవాడు భగవంతుడు ఎలా అవుతాడు? ద్వంద్వాతీతుడైనటువంటి వాడు కాబట్టి ఆయన పరమశివుడు అయ్యాడు. ఆయన కాబట్టి ఆయనకి హాలాహలం అమృతం ఒకటి, మిగిలిన వాళ్ళకైతే అది హాలాహలం. పరమశివుడికి హాలాహలం ఏమిటది? ఆయన దేన్నైనా నిగ్రహించగలడు. అందుకని అగ్రపూజ అయింది అది మహానుభావుడికి. పరమశివుడి యొక్క శక్తి ఏమిటో చూపించారు విష్ణు భగవానుడు. హాలాహలం విషం ఘోరం సగ్రజా సగ్జగ్రాహ అమృతోపమం దేవాన్ విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః. ఎందుకురా భయపడతారు దాన్ని చూసి అని అమృతం దాగేసినట్టుగా వెళ్ళి ఆ హలాహలాన్ని తీసుకుని నోట్లో బారేసుకుని మింగేశారు. అప్పుడు దేవతలందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకాన్ని రచన చేసి హలాహల భక్షణాన్ని చెప్పారు. కానీ మా పోతనగారు అయితే అసలు భాగవతంలో పొంగిపోయారు. తన చుట్టూ చుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రమంబుతో శివుడు లోక ద్రోహి గుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంపున మహావిషమున ఆహ్వారించి హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంబోధము వాడదావిషమున ఆహ్వానించుతో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుతో భక్షించుతో మృంగుచో అన్నారు. అందరూ భయపడిపోతుంటే ఈయన ఎదురెళ్ళి హాలాహలం దగ్గరికి ఎక్కడికి పోతావు రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని పైగా పార్వతీదేవి వంక చూసి ఇది తింటే నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా? భక్షింతు హాలా శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపును నేవి నేడు వికజబ్జముఖి. పార్వతి ఏం బెంగపెట్టుకోకు, ఇది నన్ను ఎలా చేస్తుంది అనుకుంటున్నావా? కిస్మిస్ పండు తినేసినట్టు తినేస్తా చూడు ఈ హాలాహలాన్ని. అంటే ఆవిడ ఎందుట నాకు భయం ఏమిటయో, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యందుట. ఆశ్చర్యపడు సుఖబ్రహ్మ అదేటంటే అలా ఎలా అందండి హాలాహలం తినమని అన్నారు. మింగిడివాడు విభృంగని మిరింగిడి దిజు గరళమని మేలుని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అన్నారు. ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉంది, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర. ఆయన మాంగళ్యం కడుతూ మాంగళ్యం తంతునా తేన మమ జీవ నహేతునా కంటే బద్నాను శుభ నేత్వం జీవ శరదాంశతం అన్నాడు. నువ్వు నూరేళ్ళు, నూరేళ్ళు అంటే అనంతమైన కాలం, ఈ మంగళసూత్రం నీ మెళ్ళో కడుతున్నాను, ఇది ఉన్నంత కాలం నేను ఉంటానన్నాను. ఆవిడ మెళ్ళో మంగళసూత్రం ఉండగానే విషంత అయితే ఏమవుతుంది గుర్చేసుకోండి. ఆవిడ శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో ఒక అడుగు ముందుకేశారు. ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయతురా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విదిశతమ కముఖాద్యాది విషవ కరాళం యక్ష్వేళం కమలతమత కాలకలమా నశంభో స్తంభూలం తమ జనని తాటంక మహిమ అన్నారు. అమ్మా పరమశివుడు హాలాహలం తిన్నాడంటే పెద్ద గొప్పే ఉందమ్మా, నీ తాటంకముల మహిమ, నీ ఐదోతనం గొప్పది విషయం తిన్నా బతికాడమ్మా. కాబట్టి మహానుభావుడు నోట్లో పెట్టుకున్నట్ట మింగుదాం అనుకున్నాడు. ఉదరము లోకంబులకు సదరంబుకు ఎరిగి శివుడు చటుల విషాక్ని కుదురుకుని కంట విలమన పదిలంబుతో నిలిపే మధుర సూక్ష్మ ఫలరసము క్రియ అన్నాడు. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు దగ్ధమైపోతాయని కంఠంలో పెట్టుకుని ఊరుకున్నట్ట. ఇక్కడ పెట్టుకుంటే ఈ కంఠం అంతా నీలంగా అయిపోయిందిట. పార్వతీదేవి చాలా సంతోషించింది. ఎందుకు ఆవిడికి సంతోషం? మా ఆయన ఇంత తెల్లగా ఉంటాడు స్ఫటికమణి నిభం, ఇంత తెల్లగా ఉంటాడు, ఏదైనా చక్కటి నీలమణి హారం వేసుకుంటే ఆయనకి ఎంత బాగుంటుందో తెల్లటి గుండెల మీద అనుకునేదిట. ఆయన నాకెందుకని ఓ పాము వేసుకుంటాడు, మా ఆయన ఏమైనా వేసుకుంటే బాగుండని ఎప్పటి నుంచో అనుకుందిట. నీలమణి పతాకం వేసుకుంటే కంఠం మీద కాంతి కొడితే ఎలా ఉంటుందో, ఇప్పుడు మా ఆయన కంఠం అలా ఉందని ఆవిడ గురించిపోయింది. రుద్రాధ్యాయంలో వేదం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది ఆ స్వరూపానికి. అసౌ యోగ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. అభిషేకంలో రోజు అంటాం కదండి ఆ నీలలోహిత స్వరూపాన్ని. మహర్షులు కాదు, ఏమీ తెలియనటువంటి గోపకాంతలు తలల మీద నీళ్లు పెట్టుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఆకాశంలో సూర్యోదయంలో ఆ నీలలోహిత రుద్రుడు కనబడతాడని వేదం నమస్కారం చేసింది. అంతటి మహానుభావుడయా పరమశివుడు హలాహల లక్షణం చేశాడు అన్నారు. లోకాన్ని రక్షించడానికి ఎంతంత కష్టాలు పడ్డారో, అమృతంలా ఎలా స్వీకరించారో, బాధపడుతూ పుచ్చుకోలేదు, అమృతంలా పుచ్చుకున్నారు లోకం కోసం. ఆ జాతికి వారసుడివి రామానువు. ఏమి చెక్కుతున్నాడండి విశ్వామిత్రుడు ఒక్కొక్క కథ. అప్పుడు మళ్ళీ క్షీరసాగర మథనం చేశారు. ఆది కూర్మం నేల మీద సముద్రంలోకి జారిపోతోంది. విష్ణువుని ప్రార్థన చేశారు, ఆయన పర్వతం మందర పర్వతం జారిపోతోంది, ఆయన ఆది కూర్మమై దాని కింద పడుకున్నారు. పడుకుంటే
ఈ పర్వతం ఆయన వీపు మీద తిరుగుతోంది, తిరుగుతుంటే వీపు రక్కుపోదండి. అంటే మహర్షి అన్నారు, చంటి బిడ్డని తల్లి తన పక్కన పడుకోబెట్టి మీకు నీ వీపు మీద చెయ్యి వేసి ఇలా నిమురుతుంటే, ఆ పిల్లాడు అమ్మ అలా నిమురుతుంటే ఎంతో సంతోషాన్ని పొందినంతగా తన పిల్లలైనటువంటి దేవదానవులు అమృతం కోసమని మందర పర్వతాన్ని తిప్పుతుంటే అది జారి పడిపోకుండా నేను ఆది కూర్మంగా కింద ఉండి రక్షింపగలుగుతున్నానన్న తృప్తితో తల్లి నిమురుతున్న వీపు ఉన్న పిల్లాళ్ళ పడుకున్నారయ్యా విష్ణువుకి అర్థం అనుకోలేదు అంటే భరించడంలో ఎంత అమృత హృదయంతో భరించాలో కష్టాన్ని చూపిస్తారు మహర్షి. నాయన అలా జరిగినటువంటి హాలాహల భక్షణం, అమృతోత్పాదనం, ఆ తర్వాత మోహినీ స్వరూపం, ఆ మోహినీ స్వరూపం రావడం, ఆ తర్వాత ఇక్కడ ఈ విశాలానగరం అనేటటువంటిది నిర్మింపబడింది, ఇప్పుడు మనం ఆ విశాలానగరంలో ఉన్నాం అని చెప్పిన తర్వాత మనం మిథిలానగరానికి కదా వెళ్ళాలి కాబట్టి వెడదామని చెప్పి వాళ్ళు బాగా మిథిలానగరం దగ్గర దాకా వెడుతున్నారు. వెడుతూ వెడుతూ మధ్యలో ఇంకొక విషయాన్ని చెప్పారు ఆయన, ఇక్కడే అమృతాన్ని దేవతలకే విష్ణువు పంచిపెట్టారు మోహిని వేషంతో అన్న కోపంతో రాక్షసుల తల్లి అయినటువంటి దితి భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు కావాలని అడిగింది. ఆయన అన్నాడు, ఆవిడ ఒళ్ళంతా నిమిరేడు, 1000 ఏళ్ళు వ్రతం పాటించి గర్భంతో ఉండటువంటి కొడుకు పుడతాడన్నాడు. ఉంటానని ఉంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇంద్రుడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. ధర్మం ధర్మమే, వచ్చినవాడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. కాబట్టి చంపేవాడు తన కడుపులో ఉన్నాడు, చంపబడేవాడు శుశ్రూష చేస్తున్నాడు, ఆవిడ ఒప్పుకుంది. ధర్మం ధర్మమే. ఇది కదండి విభీషణుడు ఒప్పుకునేటట్టు చేసింది, ధర్మం అంతే. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. 990 సంవత్సరాలు అయిపోయి ఆవిడ ఇంద్రుడిని పిలిచింది, నాన్న ఇంకొక 10 ఏళ్ళు నీకో తమ్ముడు పుడతాడని. ఎందుకు పుడతాడో ఇంద్రుడికి తెలుసు. ఆయన అన్నాడు, సంతోషం అమ్మా అన్నాడు. ఒక రోజున ఆవిడ పడుకున్నప్పుడు ఏం చేసిందంటే పొరపాటు చేసింది. తల ఒకవైపు, కాళ్ళు ఎప్పుడు ఒకవైపు కదా పెట్టి పడుకుంటాం, కాళ్ళు పెట్టుకునే వైపుకి తల పెట్టి పడుకుంది. వ్రతం అపవిత్రం అయిపోయింది, అలా పడుకోకూడదు, అది దీక్ష భంగపాటు అయిపోతుంది. వెంటనే ఆవిడ శరీరం ఎప్పుడైతే అపవిత్రమైందో ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు. తస్యా శరీర వివరం వివేశ పురందర గర్భంచ తదా రామ బిభేద పరమాత్మవాన్ మారుదో మారుదశ్చేతి గర్భంసి క్రోభ్యభాషత బిభేద చ మహాతేజారుదంతం అపిమాతవ నహంతవ్యో నహంతవ్యో ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతస్య క్రో మాతుర్ మాతుర్వచన గౌరవాత్. ఇంద్రుడు ఆమె శరీరంలోకి వెళ్ళిపోయి తన వజ్రాయుధం పెట్టి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కల కింద నరికేశాడు. నరికేస్తే ఆ పిండం ఏడిచింది. మారుదో మారుదశ్యేతి చంపకు చంపకు అంది. ఆవిడికి తెలియొచ్చింది, అయ్యో పిల్లల్ని చంపేస్తున్నావా, బయటికి రా అంది. ఆయన బయటికి వచ్చాడు ఇంద్రుడు. అమ్మా నమస్కారం, ఏమనుకోకు, నువ్వు అపవిత్రంగా ప్రవర్తించావు, లోపలున్న పిల్లల్ని 7 ముక్కలు చేశానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడంది, నాదే తప్పు, నేను మీతో మనవి చేశాను, నా తప్పు అనడం చాలా కష్టం, ధూర్తురా 999 సంవత్సరాలు చేశాను, దీనికోసం కాసు కూర్చుని చంపావా అనలేదు. నాయనా తప్పు నాదే, వ్రతంలో నియమం తప్పాను, నువ్వు చంపగలిగావు, నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించావు, నిన్ను చంపేవాడిని కలాలని నేను అనుకున్నాను, దైవం ఇంకోలా ఉంది, నేను అనుష్ఠించలేకపోయాను, పాడయ్యాను, పోన్లే. ఈ 7 పిల్లలకి సప్త మరుత్తులుగా అంటే 7 స్కందములలో దేవతలుగా ఉంటారు, మరుత్తులుగా వీళ్ళకి అధికారం ఇయ్యండి అమ్మ, తప్పకుండానమ్మా, నీ మాట ఎందుకు కాదంటాను, అలాగే ఇస్తాను. అప్పుడు వాళ్ళని మరుత్తులుగా ఇచ్చాడు. అలా ఆ మరుత్తులు ఏర్పడ్డారయ్యా లోకంలోని. ఆ విశాలానగర నిర్మాణం గురించి చెప్తూ ఆ మరుత్తులు వచ్చినటువంటి వృత్తాంతాన్ని విశ్లేషించి మిథిలానగరానికి దగ్గరగా వెడుతుంటే ఒక శూన్యమైన ఆశ్రమం కనపడింది. ఏమి ఈ ఆశ్రమం ఇంత శూన్యంగా ఉంది, ఎవ్వరూ ఇక్కడ కనపట్టలేదు అని అడిగాడు. రాముడు ప్రశ్న అడిగితే ఎలా ఉంటుందో తెలుసా అండి, గురువు గారు చెప్పకుండా ఉండలేరు. మిథిలోపవని తత్ర ఆశ్రమం దృశ్య రాఘవ పురాణం నిర్జనం రమ్యం ప్రపచ్చముని పుంగవం. ఇంత నిర్జనంగా ఉంది ఆశ్రమం, ఇంత రమ్యంగా ఉంది, ఎందుకు ఇలా ఉందని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మన ఆశ్రమో దివ్య సంకాశ సురైరపి సుపూజిత. ఒకనొకప్పుడు ఈ ఆశ్రమాన్ని గౌతమ మహర్షి ఉండేవారు, అక్కడికి దేవతలు కూడా వచ్చి గౌతముణ్ణి పూజించి వెళ్ళేవారు, అంతటి మహాత్ముడు. అటువంటి గౌతమ మహర్షి ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో ఆయనతో పాటు ఆయన భార్య అయిన అహల్య కూడా ఈ ఆశ్రమంలోనే ఉంది.
ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో మీరు తొందరపడి నిర్ణయాలకు రాకండి, నేను విశ్లేషిస్తాను ఆ విషయాన్ని. తొందరపడి నిర్ణయాలకు వచ్చేసి మహాత్ముల పట్ల భిన్నాభిప్రాయంతో ఆలోచన చేయకండి. సంగమంతహమిచ్ఛామి తయా సహసుమధ్యమే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలానుక్త. ఒకనొక నాడు దేవేంద్రుడు గౌతముడి వేషంలో అహల్య ఆశ్రమానికి వచ్చాడు. గౌతముడు స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇంద్రుడు గౌతముడి వేషంలో వచ్చి, నాకు కామాతురత కలిగింది, నీతో సంగమాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆవిడ మహాపతివ్రత, ఆవిడికి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు, గౌతముడు కాడు అని తెలుసుకుంది. తెలుసుకుని కూడా విజ్ఞాయ రఘునందన తెలుసుకుని మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్, ఆవిడికి ఇంద్రుడి మీద మనసు ఉంది, అందుకని ఇంద్రుడితో సంభోగాన్ని ఆవిడ అంగీకరించి ఇద్దరూ సంతోషంగా కాలాన్ని గడిపేశారు. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానమాం చ దేవేశ సర్వథా రక్షమానద. ఎంత స్పష్టంగానో ఆవిడ చెప్పింది, నేను కృతార్థాస్మి సురశ్రేష్ఠ. సురశ్రేష్ఠ ఓ ఇంద్రుడా, గుర్తుపట్టలేదనడానికి ఏం లేదు, ఇంద్రుడా నేను కృతార్థురాలమయ్యా, నీ వలన ఇవాళ నేను సంగమ సుఖాన్ని అనుభవించాను, నువ్వు తొందరగా విడిపో ఇక్కడ, గచ్చ శీఘ్రమిత ప్రభో, తొందరగా విడిపో. ఎందుకో తెలుసా, ఆత్మానమ్మం చ దేవేశ సర్వథా రక్షమానదా, నా భర్త వచ్చి నువ్వు వచ్చావని మనం తప్పు చేశామని తెలుసుకోకముందే వెళ్ళిపో. ఇంద్రుడు అన్నాడు, అటువంటి తప్పు పని చేసిన వాడు ఎలా ఉచ్చరిస్తాడో ఎలా సంబోధిస్తాడో అలా సంబోధించాడు, దాన్ని వివరించడం నాకు ఇష్టం లేదు. శుశ్రోమి పరితిష్టోస్మి గమిష్యామి యథాగతం, నేను ఎలా వచ్చానో అలా నేను కూడా సంతోషాన్ని పొందాను, వెళ్ళిపోతున్నాను అని పర్ణశాలలోంచి బయటికి ఎడుతున్నాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా తడిసినటువంటి బట్టతోటి గౌతమ మహర్షి వచ్చాడు. ఆయన ఒక్కసారి ఇంద్రుడి వంక అహల్య వంక చూశారు, గుర్తుపట్టారు జరిగిన తప్పుని. ఆయన వెంటనే అన్నారు, నీకు పురుషత్వం ఉంది కాబట్టి నువ్వు ఇటువంటి తప్పు పని చేయగలిగావు, నీకు ఈ పురుషత్వం ఉంది కాబట్టి ఇవాళ ఈ తప్పు చేసావు, రేపు ఎన్నిసార్లైనా చేస్తావు ఇటువంటి తప్పులు, కాబట్టి నువ్వు పురుషుడువు కాకుండా చేసేసి పురుషుడువుగా కనపడితే లోకంలో నవ్వులు పాలవుతావు, నీకు అదే శాపం. పేత తుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్, నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక. ఇంద్రుడు తన పుంస్త్వాన్ని పోగొట్టుకున్నాడు, అహల్య వంక చూశారు. తథా సత్యాస వైశక్రం అహల్యామ విశప్తమాన్ ఇహవర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేసి నివత్స్యసి యదా చైవ ధనం ఘోరం రామో దశరథత్వజ ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యతి తస్మాతి ధ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి. అహల్య వంక చూసి చాలా మంది ఏమంటారంటే, ఆవిడ్ని రాయి అయిపోమ్మన్నారు అంటారు. అలా అనలేదు గౌతమ మహర్షి. ఆయన ఏమన్నారంటే, నీవు ఇక నుంచి ఇహ వర్ష సహస్రాన్ని కొన్ని వేల సంవత్సరములు బహునిత్వం నివత్స్యసి, ఇక్కడే ఉండి ఆశ్రమంలో. వాయుభక్ష గాలిని తిను, నిరాహార ఆహారం తినకు, తప్యంతి తపస్సు చేయి, భస్మశాయిని నీ మీద బూది కప్పేస్తుంది, నువ్వు ఉన్నావని ఎవరికి తెలియదు. అదృశ్యా సర్వభూతానాం ఏ ప్రాణికి నువ్వు కనపడవు, ఆశ్రమేసి నివత్స్యసి ఈ ఆశ్రమంలోనే నువ్వు ఉండు. యదా చైత ధ్వనం ఘోరం ఈ వనంలోకి ఒకనకొక నాడు ఈ ఘోరమైన వనంలోకి రామో దశరథాత్మజ దశరథనందనుడైన రామచంద్రమూర్తి వస్తారు. ఆయన వచ్చిన తరువాత నీకు శాప విమోచనం అవుతుంది, అప్పుడు నేను వచ్చి నిన్ను నేలుకుంటాను, అప్పటి వరకు ఇలా తపస్సు చెయ్యి. ఇప్పుడు నేను మీతో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వివరణ చేయవలసి ఉంటుంది. ఈ సర్గ చెప్పేటప్పుడు అహల్య జననం చాలా ఆశ్చర్యకరమైంది, అందుకే ఆయన హలాహల భక్షణం చెప్పి చెప్పారు. మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి స్వీకరించి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు ఇచ్చారు. ఆ మోహిని అందచందాలు చూసి లోకాలన్నీ ఆశ్చర్యపోయి ఏమందగత్తే ఏమందగత్తే అని. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఆలోచన వచ్చింది,
విష్ణువు మోహినిగా మారారు తప్ప అంత అందగత్తెని నేను ఇప్పటిదాకా సృష్టించలేదు. నా సృష్టిలో ఇదో లోపం. విష్ణువు అయ్యాడు కానీ అంత అందగత్తెగా నేను అటువంటి అందగత్తెని సృష్టించలేదు. నేనెందుకు సృష్టించలేను? అంత అందగత్తెని సృష్టిస్తాను అని సృష్టించారు అహల్య. ఆవిడ బ్రహ్మమానస పుత్రిక. ఆవిడ పుట్టడమే అందం కోసమే పుట్టింది, అంత అందంగా పుట్టింది. ఆయన ఏం చేశాడంటే జితేంద్రియుడు అయినటువంటి వాడి సంరక్షణలో ఈ పిల్లని పెట్టి పెంచుదామని ఆ పిల్లని గౌతమ మహర్షికి ఇచ్చారు. ఈ పిల్లని పెంచవయ్యా అన్నారు. ఆ పిల్లని గౌతముడే ఆశ్రమంలో పెంచాడు. ఇప్పుడు ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనవతి అయింది, గొప్ప అందగత్తె, ఇంద్రుడితో సహా అందరికన్నో ఆమె మీదే ఉంది. ఆమెకి కూడా కన్ను ఇంద్రుడి మీద ఉంది. పిల్ల మనసు తండ్రి గుర్తెరగలేదు. బ్రహ్మగారికి ఏమి ఇష్టం అంటే తపస్సు ఇష్టం. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి గౌతముడు ఏం చేశాడంటే ఈ పిల్లని తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు. అయ్యా ఈ పిల్లకి యవ్వనం వచ్చింది, మీరు యోగ్యుడైన వరుణ్ణి చూసి వివాహం చేయండి అని చెప్పాడు. ఆయన ఏమన్నారంటే నీకన్నా యోగ్యుడెవరు, నువ్వే చేసుకో. ఇంద్రాది దేవతలు పెళ్లికి వచ్చారు, పెళ్ళి అయిపోయింది, గౌతమ మహర్షి ఈమెను తీసుకెళ్ళిపోయారు. పిల్ల మనసులో మాట తెలుసుకోలేకపోవడం తండ్రి తండ్రి చేసినటువంటి చిన్న లోపం. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయినా కూడా ఇంద్రుడి మీద మనసు అహల్యకుండిపోయింది. గౌతమును ఉన్నతిని పొందకుండా ఆయన తపస్సు కోపం చేత మాత్రమే భంగం చెయ్యాలి కాబట్టి అహల్యకి తన మీద అనురక్తి ఉంది కాబట్టి అహల్యని ఇబ్బంది పెట్టి తద్వారా గౌతముడు శాపవాక్కు విడిచిపెట్టి తపస్సు పోగొట్టుకునేటట్టు చేయడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు అహల్య చెయ్యకూడని తప్పు చేసేశారు. ఒక భార్యని విడిచిపెట్టేయడానికి పురుషుడికి ఇంతకన్నా బలమైనటువంటి ఆధారం అక్కర్లేదు. మీరు బాగా గమనించండి, వదిలిపెట్టేశాడా గౌతముడు? నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్న మాట అన్నాడా? కోపం ఏమైనా పడ్డాడా? లేదు. ఏమన్నాడా తెలుసా అండి? ఇహ వర్ష సహస్రాణి బహునిత్వం నివశ్యసి, ఇక్కడే ఉండు, వాయుభక్ష గాలి తిను, నిరాహార అన్నం తినద్దన్నాడు. ఎందుకని? నీవు తిన్న అన్నం నీ మనసు వేరొకరి మీద లగ్నమయ్యుండగా తిన్న అన్నంలో ఆరో వంతు నీ మనసుగా మారుతూ నీ మనసులో రజోగుణ తమోగుణ ప్రభావాన్ని పెంచి పెద్ద చేసింది. అన్నం తినేటప్పుడు ఏవి పడితే అవి చూస్తూ అన్నం తినకూడదు. పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టి పాలిస్తే, పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం పెడితే పాత్రలకున్న వ్యగ్రత పిల్లలకి వస్తుంది. వాడు ఉగ్రవాదు అవుతాడు, పనికొచ్చేవాడు. కాబట్టి వాయుభక్ష నిరాహార అన్నం తినకు, తప్యంతి తపస్సు చెయ్యి, ఇక్కడే చెయ్యి. భస్మశాయిని, భస్మ కప్పేస్తుంది నిన్ను, బూది కప్పేస్తుంది. అలా ఉండిపో. నీవు చేసిన పాపం కడగబడుతుంది నువ్వు చేసిన తపస్సుకి. నీ తపస్సు చేత నీ పాపం కడగబడిన తరువాత కడగబడిందని గుర్తు పరంధాముడు ఈ లోకంలో నరుడిగా వచ్చి నీ ఆశ్రమానికి వస్తారు. ఇక్కడికి నువ్వు పైకి లేస్తావు. లేచిన తర్వాత అప్పుడు నీకు ఇంకా పాపం లేదు, నేను వచ్చి నిన్ను ఏలుకుని తీసుకెడతాను, మళ్ళీ మన ఇద్దరం చక్కగా ఆశ్రమవాసం చేద్దాం. అప్పుడు నిన్ను వేలు పెట్టి చూపించగలిగిన ధైర్యం ఎవరికి ఉండదు. నీ పాపం కడగబడి నువ్వు అగ్ని శిఖగా నిలబడతావు. ఇప్పుడు బాగా ఆలోచించండి, గౌతముడు తన భార్యని ఉద్ధరించుకున్నాడా? గౌతముడు తన భార్యని విడిచిపెట్టుకున్నాడా?